అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస. నేను సైకియాట్రిస్ట్. మానసిక సమస్యలకి మందులు లేదా ట్రీట్మెంట్స్, కౌన్సిలింగ్స్, థెరపీస్ లాంటి ట్రీట్మెంట్స్ పట్ల ఎంతో మందికి చాలా అపనమ్మకాలు ఉండటం అనేది గమనిస్తూ ఉన్నాం. అసలు మానసిక సమస్య అంటేనే ఇంకా పూర్తిగా ఈ కమ్యూనిటీలో, ప్రపంచంలో ఆ స్టిగ్మా అనేది పోయినట్లు లేదు. అంటే ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్ వచ్చేటప్పటికీ సైకియాట్రిక్ హెల్ప్ అనేది తీసుకోవడం అనేది చాలా మంచిగానే జరుగుతూ ఉంది. ట్రీట్మెంట్కి వెళ్ళడం అనేది చాలా మంచిగా జరుగుతూనే ఉంది. కానీ ఇంకా మన దేశంలో, మన సొసైటీలో పూర్తి యాక్సెప్టెన్స్ అనేది ఇంకా ప్రాబ్లంగానే ఉంది. మానసిక నిపుణుల దగ్గరికి రావాలి అంటే వీటికి పిచ్చి మాత్రమే అనే లెవెల్లోనే ఇంకా థింకింగ్ ఆగిపోయి ఉండడం జరుగుతుంది. కానీ హ్యాపీ టు సే అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉంది. మానసిక సమస్యలను గుర్తించి, ట్రీట్మెంట్ అవసరం గుర్తించి మానసిక నిపుణులను కలవడం అనేది ఈ మధ్యన ఎక్కువ, ముందు కన్నా ఎక్కువగానే అవుతుండడం అనేది సంతోషకరమైన విషయం. ఎందుకంటే శారీరక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మానసిక ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. అది మానసిక ఆరోగ్యం లేని వాళ్ళకి అది శారీరక ఆరోగ్యం మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. దాంతోపాటు మన సోషల్ లైఫ్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ, హెల్త్ పరంగా కానీ అన్ని విధాలన ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అదే మెడిసిన్స్కి వచ్చేటప్పటికీ చాలా అపనమ్మకాలు చూస్తూ ఉంటాం. ఒకటి ఎక్కువగా మా దగ్గర అందరూ వాడే మాట, మానసిక మందులు అంటే మత్తు మందులు ఇచ్చేసి కొడుకోబెట్టేస్తారు. సో దట్ వాళ్ళ సమస్య క్యూర్ చేయటం కాదు, వాళ్ళ టార్గెట్ నిద్రపోతే అవాయిడ్ అయిపోతుంది, అందుకే మత్తు మందులు ఎక్కువగా రాస్తుంటారు అని జనాల్లో ఒక అపోహ అనేది ఉంటుంది. మానసిక సమస్యలకు ఇచ్చే మందులు అంటే యాంటీసైకోటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్, యాంజియోలైటిక్స్, మూడ్ స్టెబిలైజర్స్, ఇలా ఎన్నో మందులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. మా దాని వలన మా గోల్ ఎలా ఉంటుంది అంటే మనిషి యొక్క మానసిక వ్యాధి రిలేటెడ్గా ట్రీట్మెంట్ ఇచ్చి అతను ప్రాపర్ లెవెల్లో ఫంక్షన్ చేయగలిగేలాగా, అంటే తన యూజువల్ యాక్టివిటీస్, వర్క్ అయినా, చదువు అయినా, కెరియర్ అయినా, ఇవన్నీ మళ్ళీ రెస్యూమ్ చేసుకొని బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావడానికి, హెల్ప్ చేయడానికి ఉపయోగపడేలాగానే మెడిసిన్స్ అనేది రాయడం జరుగుతూ ఉంటుంది. ఇనీషియల్ ఫేజెస్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని మెడిసిన్స్లో. అండ్ ఇనీషియల్ ఫేజెస్లో ఆ బాడీ అడ్జస్ట్ అయ్యే టైంలో మందుల వలన డ్రౌజీనెస్, బాగా మత్తుగా ఉన్నట్లు ఉండడం అనేది గమనిస్తూ ఉంటాం. స్లోగా ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది తొలగిపోతూ ఉంటుంది. పర్సన్ రొటీన్ నార్మల్సీలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందిలో అది ఎక్కువ నాళ్ళు కంటిన్యూ అవడం అనేది జరుగుతుంది. బట్ అలా ఉన్నప్పుడు మీ సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ ద్వారా డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నా, ఆ మెడిసిన్ సూట్ అవ్వలేదంటే ఇంకొక మెడిసిన్ అడ్వైస్ చేసినా అది కరెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని మత్తు ఇవ్వడమే ప్రైమరీ ఎయిమ్ అండ్ గోల్ మాత్రం ఖచ్చితంగా కాదు. అండ్ ఇంకా కొంతమందిలో మానసిక సమస్యలకు ఇచ్చే మందులు అడిక్ట్ అయిపోతామా అనే డౌట్ చాలా ఉంటుంది. అంటే ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందా, వాడకపోతే అది ఒక అడిక్షన్లా మారుతుందా, మేము ఉండలేమా అనే డౌట్ కూడా ఉంటుంది. అడిక్షన్ పొటెన్షియల్ ఉన్న కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. అంటే ఎస్పెషల్లీ నిద్ర సమస్యకి ఇచ్చే మెడిసిన్స్ పట్ల ఈ అపోహ అనేది చాలా ఉంటూ ఉంటుంది. నిద్ర సమస్యకి ఇచ్చే కొన్ని మందుల వలన అడిక్షన్ పొటెన్షియల్, అంటే ఎక్కువ కాలం యూజ్ చేయకుండా ఉండలేని తత్వం అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే సైకియాట్రిస్టులు చాలా కొంత సమయం ఆ మెడిసిన్స్ అనేది రాయటం జరుగుతుంది. అంటే ఇనీషియల్ 1 to 2 months యూజువల్గా అడ్వైస్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత స్లోగా టేపర్ చేసి, అంటే కట్ డౌన్ చేసి రిమూవ్ చేయటం ఆ మెడిసిన్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ చాలామంది ఇనీషియల్ కన్సల్టేషన్కి వచ్చి, 1 month వచ్చి, ఆ తర్వాత అది కంటిన్యూస్ ఇయర్స్ లాంగ్ యూజ్ చేసేసి మేము ఇది లేకుండా ఇంకా నిద్రపోలేకపోతున్నా, అడిక్ట్ అయిపోయామంటూ వస్తూ ఉంటారు. సో అండర్ సైకియాట్రిక్ గైడెన్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మానసిక సమస్యల మెడిసిన్స్ పట్ల చాలా ముఖ్యం. సో దట్ అలాంటి కెపాసిటీ ఉన్న మెడిసిన్స్ వరకు వాళ్ళు చాలా రెగ్యులేటెడ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మిగిలిన ఎన్నో మెడిసిన్స్కి ఎక్సెప్ట్
బెంజోడైజపిన్స్ అంటూ ఉంటాము, స్లీప్ కిచ్చే మెడిసిన్, కొన్ని మెడిసిన్స్ తప్ప మిగిలిన అన్నిటికీ ఎడిక్టివ్ పొటెన్షియల్ అనేది ఏమీ ఉండదు. అంటే దానికి బానిసలవడం, అలవాటు పడిపోవడం అనేది ఏమీ ఉండదు. ప్రాపర్ గైడెన్స్తో తీసుకుంటాం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకొక అపోహ చాలామందిలో ఉండేది, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందేనా, ఒక్కసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే జీవితాంతం మందులు వాడాల్సిందే అన్న పరిస్థితికి తీసుకెళ్తారు అని. కొన్ని మానసిక సమస్యలు చాలాకి చాలా తక్కువ సమయం మెడిసిన్ సరిపోతాయి. కొంతమందిలో 2-3 మంత్స్తోనే సెటిల్ డౌన్ అయిపోతారు, కొంతమందికి 6 మంత్స్ పడుతుంది, కొంతమందికి 2 ఇయర్స్ పడుతుంది. మరికొంతమందిలో మాత్రమే లైఫ్ లాంగ్ మెడిసిన్ అవసరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ సైకోసిస్, స్కిజోఫ్రీనియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మాత్రమే ఈ లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది అవసరం పడుతుంది. సో ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ వచ్చిందనుకోండి, అలాంటి సమస్యలు ఉన్న వ్యక్తులు జీవితాంతం మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు షుగర్ లెవెల్ హైగా ఉన్నప్పుడు డయాబెటిక్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది కంట్రోల్కి ఇచ్చిన తర్వాత కంట్రోల్ వచ్చిన తర్వాత ఆ మెడిసిన్ మానేస్తే మళ్ళీ ఆ కంట్రోల్ తప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే మానసిక సమస్యల్లో మెదడులో ఆ రసాయనాల కంట్రోల్ అనేది మనం మెయింటైన్ చేయటం మెడిసిన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. కొన్ని మానసిక సమస్యల్లో ఆ లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది మాత్రమే, కొన్ని మానసిక సమస్యల్లో మాత్రమే ఆ లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే అది విత్డ్రా చేస్తే ఆ కెమికల్ మళ్ళీ ఇంబ్యాలెన్స్కి లోన్ అవడం, మళ్ళీ పూర్వపు సమస్యలు వెనక్కి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో గుర్తించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని మానసిక సమస్యల్లో మాత్రమే అలాంటి అవసరం ఉంటుంది. నాట్ ఎవ్రీ సైకియాట్రిక్ ప్రాబ్లమ్ నీడ్స్ లైఫ్ లాంగ్ మెడికేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలామందికి సైకియాట్రిక్ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ ఇస్తుంటారు, ఎక్కువ నాలు ఇస్తుంటారు, కొంతమందికి మంత్స్ ఇస్తుంటారు, కొన్నిసార్లు 2 ఇయర్స్ దాకా వాడాల్సి వస్తుంది అంటున్నారు. అలాంటప్పుడు బాడీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తే, మా కిడ్నీస్, లివర్ డ్యామేజ్ అయిపోతుందా అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సో మానసిక సమస్యలకి ఇచ్చే మెడిసిన్స్ కరెక్ట్ అయిన మోతాదులో ఇచ్చినంతకాలం అది మెదటి మీద మంచిగా పనిచేసి మానసిక వ్యాధిని స్టేబుల్గా ఉంచడానికి పనిచేస్తూ ఉంటుంది. అంతేగాని లాంగ్ టర్మ్గా కిడ్నీ కానీ లివర్ కానీ డ్యామేజ్ చేస్తాయి అనేది లేదు. సో అది మనం ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెడిసిన్తో పాటు థెరపీస్ అండ్ కౌన్సిలింగ్స్ అనేది మేము అడ్వైజ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది అంటారు ఏంటండి 4 కబుర్లు చెప్పారు కౌన్సిలింగ్ అంటూ మా దగ్గర ఇంత పే చేయించుకున్నారు అని చాలా వరీడ్గా సైకియాట్రిస్ట్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఎన్నో సమస్యలకి టాబ్లెట్స్తో పాటు కౌన్సిలింగ్ కూడా చాలా ముఖ్యం. వెస్ట్రన్ కంట్రీస్లోకి వచ్చేటప్పటికీ ఒక రకంగా చెప్పుకోవాలంటే మందులు కంటే కౌన్సిలింగ్కి పెద్ద బీటే వేస్తారు. ఎందుకంటే మెడిసిన్స్ లాంగ్ టర్మ్ యూజ్ చేయటం కన్నా త్రూ థెరపీస్ వాళ్ళు బెటర్ అవ్వడానికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇండియాలోకి వచ్చేటప్పటికీ థెరపీస్ మీద కౌన్సిలింగ్స్ మీద అంత నమ్మకం లేకుండా ఉంటూ ఉంటుంది. థెరపీస్ కౌన్సిలింగ్స్ అనేవి అసలు మన మానసిక సమస్య ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకోవడానికి చాలా ముఖ్యం. దాంతోపాటు ఎంతో మందిలో ఎన్నో స్కిల్స్ విషయంలో లోపాలు ఉంటాయి, కాన్ఫిడెన్స్ విషయాల్లో లోపాలు ఉంటాయి. ఇలాంటి లోపాలు సరిచేయడానికి స్కిల్ బిల్డింగ్కి కూడా థెరపీస్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ప్రాపర్ సజెషన్స్ ఇవ్వడానికి కూడా థెరపీ అనేది హెల్ప్ అవుతుంది. ఎన్నోసార్లు స్ట్రెస్ మేనేజ్మెంట్ లాంటి యాంగర్ కంట్రోల్ లాంటి వాటికి కూడా థెరపీస్ అనేవి హెల్ప్ అవుతుంటాయి. అండ్ ఓసీడీ డిప్రెషన్ లాంటి సమస్యల్లో సిబిటీ అంటూ ఉంటాము, అలాంటి థెరపీస్ ఎంతో మంచి లెవెల్లో మార్పులు తీసుకొస్తూ ఉంటాయి. ప్రాపర్గా థెరపీ చేసినప్పుడు అది మెడిసిన్ విత్ మెడిసిన్ త్రూ సపోర్ట్ కానీ లేకపోతే జస్ట్ కౌన్సిలింగ్ అండ్ థెరపీ సెషన్స్ కానీ పేషెంట్స్లో ఎంతో మంచి మార్పులు తీసుకురావడం కూడా గమనిస్తూ ఉంటాము. సో ఇలా ఎన్నో మిత్స్ అండి మాట్లాడుకుంటూ పోతే, ఎన్నో అపనమ్మకాలు మందుల పట్ల ఉండడం అనేది మేము చూస్తూనే ఉంటాం ఎవ్రీడే ప్రాక్టీస్లో. ఏదన్నా డౌట్ ఉంటే సైకియాట్రిస్ట్, మీరు ఎవరైతే సైకియాట్రిస్ట్ని కలుస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ డౌట్ క్లియర్ చేసుకోవడంలో ఎప్పుడూ తప్పు లేదు. సో మందులు మానేయడం లేకపోతే అవాయిడ్ చేయడం, దాని వలన మళ్ళీ సమస్యని పెంచుకోవటం కంటే కూడా ఉన్న డౌట్స్ని క్లియర్ చేసుకొని మెడిసిన్స్ అవసరమైనంత కాలం కంటిన్యూ చేయడం వలన మీ ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్లో ఉంచుకోవచ్చు.